వెల్కమ్ టు వీబీజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. అల్లు అర్జున్ సుకుమార్ల మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేయనున్నారట. ఓ పాత్రలో బన్నీ ఉంగరాల జుట్టు, మాసిన గడ్డంతో మాస్ అండ్ డీ గ్లామర్ లుక్ లో లారీ డ్రైవర్ గా నటిస్తుండగా, మరో పాత్రలో అతను క్లాసిక్ బిజినెస్ మ్యాన్ లా కనిపిస్తాడట. ఈ రో మరి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో కాకరేపుతోంది. ఇదే కనుక నిజమైతే బన్నీ మొదటిసారి డ్యూయల్ రోల్ చేసిన సినిమాగా మిగిలిపోతుంది. ఇప్పటి వరకు 19 సినిమాలో నటించిన బన్నీ ఒక్క సినిమాలోకి కూడా డ్యూయల్ రోల్ చేయలేదు. ఈ చిత్ర సెకండ్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. అందులోనే నెగిటివ్ షేడ్ ఎలివేట్ అయ్యేలా బన్నీ పాత్రను డిజైన్ చేసినట్లు చెబుతున్నారు. లారీ డ్రైవర్ ఎర్రచందనం స్మగ్లింగ్ అంటే పోలీసులతో బన్నీ వార్ అంతే రక్తి కట్టిస్తుందనే అర్థమవుతోంది. లారీ డ్రైవర్ వర్సెస్ కాప్ ఆపరేషన్ తెరపై రక్తి కట్టిస్తుందన్నమాట. అలాగే రష్మిక పాత్ర కూడా డిఫరెంట్ గా ఉంటుందని, అనసూయ రంగస్థలం రోల్ ని మించి కిక్కిస్తుందని ఇప్పటికి కొన్ని లీక్లు అందాయి. బన్నీని అంతగా మాస్ గా చూపిస్తున్నాడంటే రష్మిక పాత్ర కూడా ఆ రోల్ కు ధీటుగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రష్మిక సైతం తన పాత్ర స్వరూపాన్ని వివరించకుండా తన కెరీర్ లోనే బెస్ట్ అవుతుందని హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీబీజీ న్యూస్.